మార్పులకు అనుగుణంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన విద్యార్థులను తయారు చేయాలని, విద్యా సంస్థలు కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఐటీ ఫెస్ట్ టెక్నోనెక్స్ 2019 ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన రోబోలను పాఠశాల చైర్మన్ కొమురయ్య, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు తిలకించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులచే ఇలాంటి రోబోలను రూపొందించినందుకు పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. తక్కువ మార్కులు వచ్చినందుకు విద్యార్థులు అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పాఠశాల తీరును అభినందించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని సూచించారు. దానికి అవసరమయ్యే అనేక రకాల టెక్నాలజీని వెలుగులోకి తీసుకురావడానికి ఈ టెక్నిక్స్ కార్యక్రమం బాగా ఉపయోగపడుతూ ఉంది. పిల్లలు వాళ్ళ ఓన్ ఐడియాస్తోని వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగించి అనేక కొత్త కొత్త విషయాలని రోబోట్ల ద్వారా, ఇతర యంత్ర పరికరాలను తయారు చేయడం ద్వారా వ్యవసాయానికి కాలుష్యయుతమైన యంత్రాలు కనుక్కోవడానికి, ట్రాఫిక్ సంబంధించి, రోడ్లకు సంబంధించి, ప్రత్యేకించి వ్యవసాయం సంబంధించి కూడా పిల్లలు ఆలోచన చేసి ఎట్లా ఈ సమాజ అవసరాలని తీర్చడానికి కొత్త టెక్నాలజీ ఎట్లా తీసుకురావాలని చెప్పి అనేక రకాల పరిశోధనలు చేసేదానికి ఈ టెక్నిక్స్ కార్యక్రమం బాగా ఉపయోగపడుతూ ఉంది. పిల్లల్లో ఇన్స్పిరేషన్ పెంచడానికి, పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, పరిశోధనలు పెరగడానికి బాగా ఉపయోగపడతాము టెక్నిక్స్ కార్యక్రమం. మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిపిఎస్ మేనేజ్మెంట్కి నేను అభినందనలు తెలియజేస్తాను.